రోజు మనం వింటుంటాం రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ త్రీ ఫిఫ్టీ సీసీ టూ హండ్రెడ్ సీసీ టూ ఫిఫ్టీ సీసీ అండ్ రకరకాల సీసీ అని అసలు సీసీ అంటే ఏంటి అంటే ఇంజిన్లో ఉన్న సిలిండర్స్ యొక్క టోటల్ వాల్యూమ్ దాన్ని సీసీ అంటాం సీసీ అంటే క్యూబిక్ సెంటీమీటర్ సింపుల్గా ఇంజిన్ కెపాసిటీని సీసీలో చెప్తాం ఒక ఇంజను ఎక్కువ సీసీతో ఉన్నది అంటే అది ఎక్కువ పవర్ జనరేట్ చేస్తుంది అని అర్థం అలాగే ఎక్కువ ఫ్యూయల్ని తాగుతుంది అని అర్థం అయితే ఈ సిసిని అంటే ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే థౌజండ్ సీసీ అంటే థౌసండ్ క్యూబిక్ సెంటీమీటర్ అంటే ఈక్వల్ టు ఒక లీటర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాయల్ ఎన్ఫీల్డ్ త్రీ ఫిఫ్టీ ఉంది ఉందనుకోండి అంటే త్రీ ఫిఫ్టీ సీసీ ఉంది అంటే అది అన్ని సిలిండర్లో కలిపి జీరో పాయింట్ త్రీ ఫైవ్ ఎంఎల్ ఫ్యూయల్ని ఒకేసారి బర్న్ చేయగలదు దాని కెపాసిటీ అది ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ సీసీ ఉన్న ఒక కారు ఉన్న ఉందనుకోండి అది టూ లీటర్ ఫ్యూయల్ని ఒకేసారి బర్న్ చేయగలదు అన్ని సిలిండర్లో కలిపి సో సింపుల్గా ఈ సీసీ అన్నది ఇంజన్ యొక్క కెపాసిటీని చెప్పడానికి యూజ్ చేస్తాం ఈ డయాగ్రామ్ చూస్తే అసలు సీసీని ఎలా క్యాలిక్యులేట్ చేయాలన్నది మీకు అర్థం అవుతుంది మీరు ఏదైనా షోరూమ్ కారు కొనడానికి వెళ్ళినప్పుడు సార్ ఈ కారు ఎంత సీసీ ఆ కార్ అంత సీసీ అని ఆడు చెప్తూ ఉంటాడు సీసీ అంటే సింపుల్గా ఇంజిన్ యొక్క కెపాసిటీ అని అర్థం లేదా ఇంజిన్ ఇంజిన్లో ఉన్న సిలిండర్ యొక్క వాల్యూమ్ అని అర్థం చేసుకున్న ఓకే